ज्योतिष शास्त्र प्रकार मन की उन्न 27 నక్షత్రాలలో ఈ కృత్తికా నక్షత్రం అనేది 3వ నక్షత్రము. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మిస్తారో వారు మేష రాశికి చెందుతారు. 2 3 4 పాదాల్లో జన్మించిన వారేమో వృషభ రాశికి చెందుతారు. ఈ నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు. దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్నవారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. ముందుగా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అదృష్ట సమయం ఏదో చెప్తాను. మీ నక్షత్రానికి అధిపతి అయిన సూర్య భగవానుడు 2024 సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖు నుండి 2024 సంవత్సరం మే 14వ తారీఖు వరకు ఈ సమయంలో అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ సమయంలోనే మీకు వృత్తిపరమైన అభివృద్ధి, మంచి ధనలాభం, ఎక్కువ పొదుపు చేసే అవకాశాలు, అలా ఎన్నో ప్రతి దాంట్లో కూడా మీకు అనుకూలంగా సూచిస్తుంది. పరిపాలనా సామర్థ్యం కూడా పెరుగుతుంది. అదే సమయంలో ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీతంలో పెరుగుదల కూడా కనపడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా కోరుకున్న చోటకి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, అంటే ఇంకా వివాహం కాకుండా అవివాహితులైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి 2024 సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖు నుండి 2024 సంవత్సరం మే 14వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో పెళ్లి సంబంధాలు వెతకటం ప్రారంభించటం కానీ పెళ్లికి సంబంధించి ఏదో ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు. మంచి సంబంధం కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్రంలో జన్మించి వివాహమయ్యి సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఇదే సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు సాధ్యమవుతాయి. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఏప్రిల్ 13 నుండి మే 14వ తారీఖు వరకు జీవిత భాగస్వామి నుండి, అలాగే వారి తండ్రి నుండి కూడా పూర్తి మద్దతును పొందుతారు. అంటే మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది ఈ సమయంలో. ఒకవేళ ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించిన జాతకులు ఆస్తి వివాదాలు కానీ లేదా ఇతర వివాదాలకు సంబంధించిన చర్చలు కనుక ఈ సమయంలో పెట్టుకున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సమయం కాకుండా ఇంకొక అదృష్ట సమయం ఎప్పుడు అంటే 2024 సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు ఈ కాలంలో కూడా మీ నక్షత్రానికి అధిపతి అయిన సూర్య భగవానుడు తన సొంత రాశి అయిన సింహరాశిలో ఉంటాడు. దీని కారణంగా ఏమవుతుందంటే ఈ నక్షత్రానికి చెందిన వారు పిల్లల నుండి పూర్తి మద్దతును పొందుతారు. మీ సంతానం వృద్ధిలోకి వస్తారు. అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించిన జాతకులకు కనుక ఊహాగానాల ద్వారా సంపాదించుకోవటంలో ఆసక్తి కనుక ఉన్నట్లయితే ఈ కాలంలో విజయాన్ని సాధిస్తారు. అంటే దాని అర్థం ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాభాలను పొందాలి అని చూస్తున్నారో వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ నక్షత్రానికి చెందిన మగవారు, ఆడవారు ఇద్దరూ కూడా పూర్తి సంతృప్తిని పొందగలుగుతారు. అంటే ప్రతి ఒక్క సంవత్సరంలో ఒక అదృష్టకాలం అంటూ ఒకటి ఉంటుంది కదా, ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ 13వ తారీఖు నుండి మే 14వ తారీఖు వరకు ఈ సమయంలోనూ, అలాగే ఆగస్టు 16వ తారీఖు నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో మీకు ఏదో ఒక రూపంలో శుభవార్తలు అందుతాయి. ఈ సమయాలు మీకు చాలా అదృష్ట సమయాలుగా చెప్పవచ్చు.
అలాగే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీలో ఒక రకమైన ధైర్యం ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఒక రకమైన ఉపశమనం లభిస్తుంది. ఈ సంవత్సరంలో కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో వారు అనువైన విధానాన్ని ప్రదర్శించాలి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే మొండిగా ఉండకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. గతంలో ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోయి ఉన్నా లేకపోతే చదువు పూర్తయినా ఇంకా ఉద్యోగం రాకపోతే వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అయితే ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు, ఉద్యోగం చేస్తూ ఉద్యోగాన్ని మారాలి అని చూస్తున్న వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు ముందు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి అన్న ఆలోచన విధానాన్ని మాత్రం మార్చుకోండి. మీకు ఏదైతే అవకాశం వస్తుందో ముందు దాన్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నించండి. అంతే తప్ప దీనికంటే మెరుగైన ఉద్యోగం వస్తుందిలే అప్పుడు చూసుకుందాంలే, దీనిని వదిలేద్దాంలే అన్న ఆలోచనలతో మాత్రం ఉండకండి. అలాగే ఉద్యోగస్తులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కార్యాలయంలో అవాంఛనీయ విషయాల్లో జోక్యం చేసుకోకండి. అంటే ఎవరి విషయాల్లో కూడా వేలు పెట్టవద్దు. పని ప్రదేశంలో కూడా మీ కమ్యూనికేషన్తో జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే విధానం జాగ్రత్తగా చూసుకోండి. మీ సహ ఉద్యోగులు తప్పు చేసి అది మీపైన నెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కార్యాలయంలో పని చేశామా ఇంటికి వచ్చామా అన్నట్లుగానే కానీ ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఉద్యోగస్తులు ఈ సంవత్సరంలో గట్టి నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించిన జాతకులు ఇతరుల యొక్క ఆర్థిక లావాదేవీల్లో జోక్యం చేసుకోవటం మానుకోవాలి. అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు గతంలో ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చి తిరిగి రాని పరిస్థితులు కనుక ఉన్నట్లయితే ఆ డబ్బు మీకు ఈ సంవత్సరంలో తిరిగి ఇవ్వబడుతుంది, కానీ తక్కువ మొత్తంలో ఉంటుంది. అంటే మొండి బకాయిలు ఏవైనా మీకు తిరిగి రాని పరిస్థితుల్లో ఉన్నట్లయితే అవి ఈ సంవత్సరంలో వసూలవుతాయి, కానీ కొంత డబ్బుని మినహాయించి మీకు అప్పగిస్తారు. ముఖ్యంగా ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు ఈ సంవత్సరంలో వ్యవసాయం పట్ల ఆసక్తిని చూపుతారు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యవసాయదారులు కూడా పంటను గట్టిగా పండిస్తారు. అంటే బాగా సంపాదిస్తారన్నమాట, వ్యవసాయం మీద పంట బాగా పండుతుంది. అయితే ఈ సంవత్సరంలో మీరు వేసే రెండో పంటకి మాత్రం పెట్టుబడి ఎక్కువగా పెట్టవలసి ఉంటుంది. కృత్తికా నక్షత్రంలో జన్మించిన జాతకులు ఈ 2024 సంవత్సరంలో కొంతమంది కొత్త ఇంటికి మారే అవకాశాలు కానీ గృహానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడం కానీ జరుగుతుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో కొత్త వాహనాన్ని కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో కానీ లాటరీల్లో కానీ లేదా ఇతర ఊహాగానాలలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు ఈ సంవత్సరంలో అదృష్టవంతులు అవుతారు. దాదాపు నష్టపోయే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరంలో మీ బంధువర్గంలో కొంతమంది మాటలు మీ మనసును గాయపరుస్తాయి. విమర్శలను ఎదుర్కొనే మానసిక శక్తిని పెంపొందించుకోగలుగుతారు. శృంగార విషయాలకు సానుకూలమైనటువంటి స్పందన లభిస్తుంది. అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఆ కొత్త స్నేహాలే, కొత్త పరిచయాలే జీవితం గురించి మీకు ఉన్న అభిప్రాయాన్ని మార్చేస్తాయి. మంచి స్నేహితులు పరిచయం అవుతారు. వారితో జీవితకాల స్నేహం ఏర్పడుతుంది. అలాగే ఈ 2024 సంవత్సరంలో గర్భం పొందాలి అని చూస్తున్న జంటలకు వైద్య జోక్యం తర్వాత విజయవంతమవుతుంది. ముఖ్యంగా ఎముకలకు సంబంధించి అవయవాలకు సంబంధించిన రోగాలతో బాధపడతారు. అయితే నేను ముందు చెప్పినట్లుగా కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఏవైనా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తీసుకునేటప్పుడు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ సంవత్సరంలో మీరు చేసే ప్రయాణాలు అనేవి మీరు ఆశిస్తున్న ఫలితాలనైతే ఇవ్వవు. వలస వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
అంటే మీరు నివసిస్తున్న ప్రాంతాన్ని వదిలి విద్య కోసం కానీ లేదా ఉద్యోగ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నాలు ఈ సంవత్సరంలో ఫలించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఈ సంవత్సరం మొదట్లో కొంత నిరాశగా ఉంటూ చదువుపైన ఏకాగ్రతను కనబరచలేకపోతారు. వారికి నచ్చని ప్రదేశంలో కానీ నచ్చని యూనివర్సిటీల్లో కానీ నచ్చని స్కూల్స్లో కానీ కొత్త కోర్సుల్లో చేరవలసి ఉంటుంది. అయితే కృతికా నక్షత్రంలో జన్మించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ 2024 సంవత్సరంలో మంచి సంబంధం వచ్చి వివాహం కుదిరే అవకాశాలు, వివాహం నిశ్చయించబడే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు మీ కుటుంబ సభ్యుల ఇష్ట ప్రకారం రాజీ పడవలసి ఉంటుంది. కానీ మీ కుటుంబ సభ్యుల యొక్క ఎంపికే మంచిదని రుజువవుతుంది. అయితే వివాహితులు మాత్రం ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే ఆల్రెడీ పెళ్ళయి వివాహం అయి ఉన్న జంటల మధ్య ముఖ్యంగా మూడో వ్యక్తి వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కృత్తికా నక్షత్రంలో జన్మించిన జాతకులు ఈ విషయాన్ని గుర్తుంచుకుని మీ బంధువర్గంలో ఉన్నవారి మాటలు కానీ లేకపోతే ఇతర వ్యక్తుల యొక్క మాటలు వినటం ఎప్పుడైతే ఆపుతారో అప్పుడే వివాహితుల మధ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కేవలం స్వయంకృత అపరాధాల వల్లే ఈ సంవత్సరంలో భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకుని ఎవరు ఎన్ని చెప్పినా సరే అవేమీ కూడా పట్టించుకోవద్దు. మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. అనగా గతంలో వివాహం అయ్యి ఏదైనా ఇతర కారణాల వల్ల విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరంలో మళ్ళీ పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కృత్తికా నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పాదంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమనగా, కృత్తికా నక్షత్రం 1వ పాదం అంటే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సంవత్సరంలో ఆకస్మిక ఖర్చులను ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ పనులను చేపట్టడం కానీ లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేయటం కానీ భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి కావాల్సిన స్థలాలను కొనుగోలు చేయటం కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వాటిపైన పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల రుణాలను కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అన్ని రకాల ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చేతిలో డబ్బు తక్కువగా ఉంటుంది, పెట్టుబడులు ఎక్కువగా పెడతారు ఈ సంవత్సరంలో. కృతికా నక్షత్రం 2వ పాదంలో ఎవరైతే జన్మించారో అంటే వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 2వ పాదంలో జన్మించిన వారు వారి కుటుంబంలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ పాదంలో జన్మించిన విద్యార్థులు మాత్రం ఈ సంవత్సరంలో బాగా రాణించగలుగుతారు, మంచి ఉద్యోగాలను పొందగలుగుతారు, మంచి యూనివర్సిటీల్లో సీట్ని పొందగలుగుతారు. కృత్తికా నక్షత్రం 3వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు వారి పూర్వీకుల ఆస్తుల విషయంలో సానుకూల పరిణామాలను చూస్తారు. అంటే గతంలో ఏవైనా ఆస్తికి సంబంధించిన తగాదాలను ఎదుర్కొన్నట్లయితే ఈ సంవత్సరంలో మీ ప్రత్యర్థులే రాజీకి వస్తారు. అలాగే మీరు ఇతరులకు సహాయం చేయవలసి వస్తుంది ఈ సంవత్సరంలో. కొన్నిసార్లు ఇతర వ్యక్తుల యొక్క మాటలకు, వారి చర్యలకు, వారు చేసే పనులకు మీరు నిందలు పడవలసి వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే 3వ పాదంలో ఎవరైతే జన్మించారో వారికి ఈ సంవత్సరంలో మంచి చేయబోతే చెడు ఎదురయ్యే సందర్భం ఒకటి అనుభూతి చెందుతారు. కృతికా నక్షత్రం 4వ పాదంలో ఎవరైతే జన్మించారో వారికి ఎలా ఉండబోతుందంటే వారు ఈ సంవత్సరంలో వ్యాపారాన్ని బాగా చేయగలుగుతారు. వ్యాపారంలో మంచి లాభాలను చూడటమే కాకుండా వ్యాపారాన్ని విస్తరిస్తారు. మీ కెరీర్ విషయంలో సానుకూలమైనటువంటి మార్పులను చూడగలుగుతారు. మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ 2024 సంవత్సరంలో ఉన్న 12 నెలల్లో ఏ నెలలు మీకు అనుకూలంగా ఉంటాయంటే నేను ఇంతకు ముందు చెప్పిన తేదీలతో పాటు ఫిబ్రవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ ఈ మాసాలు కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైనటువంటి మాసాలుగా చెప్పవచ్చు. జనవరి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ ఈ మాసాలు ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులకు పెద్దగా కలిసి రావు. మిగిలిన మాసాలు ఏవైతే ఉన్నాయో
మార్చ్ మాసం నవంబర్ మాసం ఈ రెండు నెలలు కూడా కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారికి పెద్దగా లాభము ఉండదు, పెద్దగా నష్టం కూడా ఉండదు. వీటితో పాటు 2024 సంవత్సరం April 13వ తారీఖు నుండి May 14వ తారీఖు వరకు, మళ్ళీ August 16వ తారీఖు నుండి September 16వ తారీఖు వరకు ఈ సమయంలో మాత్రం ఈ నక్షత్ర జాతకులకు ఏ పని ప్రారంభించినా బాగా కలిసి వస్తుంది.